వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపు రాళ్లపల్లెలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేశారు. అనంతరం స్టీల్ ప్లాంట్ నమూనాను ముఖ్యమంత్రి పరిశీలించారు. స్టీల్ ప్లాంట్ మౌలిక సదుపాయాలపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పులివెందుల నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం. ఈ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతమంతా కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, ఇప్పటికే కొప్పర్తిలో మనం చేస్తూ ఉన్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో 550 ఎకరాలు అక్కడ కేటాయింపులు చేసి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అక్కడికి తీసుకొచ్చి ఆ ఎలక్ట్రానిక్ క్లస్టర్లో దాదాపుగా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇప్పటికే పరిశ్రమలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఆ 550 ఎకరాలలో మొత్తంగా కూడా ప్యాక్ అయిపోతే 100,000 మందికి ఉద్యోగాలు ఆ కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లోనే ఉద్యోగాలు వచ్చే ఒక గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అక్కడ 1,100 కోట్ల రూపాయలతో ఇప్పటికే పెట్టుబడులు ఆల్రెడీ వచ్చాయి. 11,500 మంది జాబ్స్కు సంబంధించిన కార్యాచరణ కూడా అక్కడ వేగంగా ఇప్పటికే జరుగుతూ ఉంది. అదే కొప్పర్తిలో జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ పేరుతో మరో 3,115 ఎకరాలను కూడా కేటాయింపు చేసి అక్కడ కూడా ఇండస్ట్రియల్ హబ్ విషయంగా అన్ని అడుగులు కూడా వేస్తూ ఉన్నాం. అక్కడ 18,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చే అవకాశాన్ని అక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నాం. తద్వారా 175,000 ఉద్యోగాలు అక్కడ రాబోయే సంవత్సరాలలో కూడా వచ్చే పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఈ ప్లాంట్ వల్ల విశాఖ నుండి హైదరాబాద్